ఆంధ్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది పార్టీని విస్తరించేందుకు ఇప్పటికే పలు వ్యూహాలను రచించి ముందుకు సాగుతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్కును చూపించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన కర్నూలు రానున్న అమిత్ షా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఈ మేరకు కర్నూల్లో మకాం వేసిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అమిత్ షా టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా కర్నూల్ పర్యటనకు బీజేపీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు ఆయన పర్యటన దృష్ట్యా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలువురు పార్టీ నేతలు సోమవారం కర్నూల్లోని ఎస్ఏపీ క్యాంప్ ఎస్టీబీసీ కళాశాల మైదానం డిఎస్ఏ మైదానాలను పరిశీలించారు అనంతరం డిఎస్ఏ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు ప్రారంభించారు కాగా అమిత్ షా ఏపీ పర్యటన పొలిటికల్ టూర్గా తెలుస్తుంది పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వస్తున్నట్లు తెలుస్తుంది కర్నూల్లోనే కాకుండా మరో ఏరియాలో కూడా పర్యటించనున్నట్లు సమాచారం అయితే అమిత్ షా టూర్ కి సంబంధించి కంప్లైంట్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కర్నూలుతో పాటు ఎక్కడెక్కడ పర్యటిస్తారు అజెండా ఏమిటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది అయితే కర్నూల్లో ఓపెన్ మీటింగ్కు ఏర్పాట్లు జరుగుతూ ఉండడం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పరిశీలించడంతో పొలిటికల్ టూర్గా టాక్ వినిపిస్తుంది